నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేరుకో థాట్స్ నేను మీ శ్రీలత ఇప్పుడు మనం ఆలుగడ్డతో స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా ఆలుగడ్డతో మనం ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి లోపల మనకు స్టఫింగ్ అనేది ఎలా ఉందో ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆలుగడ్డలని బాయిల్ చేసి తీసుకున్నానండి మనం మెత్తగా ఉడకబెట్టుకుంటే స్మాష్ చేసుకున్నప్పుడు మెత్తగా రెడీ అవుతుందండి చూడండి నేను ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి ఆలుగడ్డ పొడిని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా మనం స్ప్రింక్లింగ్ చేసి తీసుకుందాం చూడండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అదేవిధంగా వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా తీసుకొని మనం కలుపుకుందాం ఇలా ఆలు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనికి టర్న్ చేసి మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఆలుగడ్డ అనేది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ధనియాల పొడి ఉప్పుని కూడా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు కొత్తిమీరను కూడా తీసుకొని మనం యాడ్ చేసుకొని కలుపుకుందాం చూడండి ఇది ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు ఆల్రెడీ ఆలుగడ్డ ఉడికింది కాబట్టి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది చూడండి చాలా చాలా టేస్టీగా మనకు ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క కొంచుకున్నాం ఇలా పక్క ఉంచుకున్న తరువాత నేను ఇక్కడ త్రీ ఎగ్స్ బ్రేక్ చేసుకొని తీసుకున్నానండి వాటిని విస్క్ చేసి పక్క ఉంచుకున్నాం చూడండి ఇలా కంప్లీట్ కూడా మనం ఎగ్స్ని కలుపుకున్న తర్వాత పక్కకు ఉంచుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనికి ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ని అదేవిధంగా హాఫ్ కప్పు పిండిని హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ని కూడా తీసుకున్నాం తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పుని కూడా యాడ్ చేసి మనం ఈ వీటన్నింటినీ కూడా ఈవెన్గా కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని పక్క కుంచుకొని ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఆలుగడ్డల్ని యూజ్ చేస్తూ మనం చూడండి స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ని తీసుకొని నేను ఇలా చిన్నగా ట్రయాంగిల్ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకున్నానండి చూడండి ఇలా ఆలు ఆ స్టఫింగ్ని కూడా ఆలు స్టఫింగ్ని కూడా ఇలా ట్రాంగిల్ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకున్నాను మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు చూడండి ఇలా నేను ట్రయాంగిల్ షేప్లో ప్రిపేర్ చేసి అన్నింటినీ కూడా కంప్లీట్ స్టఫింగ్ని కూడా ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసినటువంటి వాటిని పక్క కొంచుకొని మనం ముందుగా బ్రెడ్ క్రమ్స్తో పాటు ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్లో ఒకసారి మనం దాన్ని డిప్ చేసుకున్నాం అదేవిధంగా ఎగ్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని కూడా దానికి కంప్లీట్ అప్లై చేసుకొని చూడండి ఇలా కంప్లీట్ దానికి అప్లై చేసుకొని హీట్ అయినటువంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం చూడండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని బ్రెడ్ క్రమ్స్లో ముందు కంప్లీట్ దానికి అంటేలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఎగ్లో ఒకసారి డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మనం కంప్లీట్ డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇదే విధంగా కంప్లీట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని కూడా ఇలాగే కంప్లీట్ ఆయిల్లో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని టూ సైడ్స్ మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు మనకు రెండవ వైపు కూడా టర్న్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా మనకు స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్లోనికి వచ్చాయి కదా ఇలా అయ్యేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసుకుందాం చూడండి ఫ్రై అయినటువంటి అన్ని పీసెస్ని కూడా మనం ఆయిల్లోంచి బయటకు తీసి పక్కకు అదే విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి అన్నింటినీ కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకుందాం వీటన్నింటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి ఆయిల్లో తీసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా మనకు స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా మనకు స్నాక్స్ అనేవి ఆలూతో ఈజీగా రెడీ అయిపోతాయండి ఎంతో టేస్టీగా మనకు చాలా ఒక టెన్ మినిట్స్లో మనం ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోగలుగుతామండి చూడండి నేను ఫ్రై చేసిన తర్వాత నాకు రెడీ అయినటువంటి స్నాక్స్ లోపల స్టఫింగ్ అనేది ఎలా ఉందో చూడండి ఎంతో టేస్టీగా ఆలు స్నాక్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి